करोना वायरस व्याप्ति चेंदकुंडा निरोधించడంలో राष्ट्र ప్రజలకు ఉచితంగా మాస్కులు అందజేయాలని राष्ट्र मुख्यमंत्री వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టడం జరిగింది। ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డిఆర్డీఏ పీడి ఏలియా ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల కేంద్రంలోని మాస్కుల సెంటర్ను పరిశీలించి తయారు చేయు యజమానిని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలందరికీ అందజేసేందుకు సహకరించాలని అన్నారు। ఈ సందర్భంగా డిఆర్డీఏ పీడి ఏలియా మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మాస్కుల తయారీ సెంటర్ను పరిశీలించడం జరిగిందని ఇప్పటివరకు ఎన్ని మాస్కులు తయారు చేశారని అడిగి తెలుసుకుని మండల ఏపీఎం ద్వారా అన్ని గ్రామ పంచాయతీలకు సరఫరా చేసి ప్రతి ఇంటిలోని అందరికి గ్రామ వాలంటీర్ల ద్వారా మాస్కులు అందజేయాలని తెలిపారు। ఈ కార్యక్రమంలో వెలుగు ఏపీఎం పిచ్చయ్య సిసి సాయిలు మాస్కుల తయారీ యజమాని మాదాల కోటేశ్వరరావు వెలుగు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు। మన ప్రభుత్వం చెప్పిన విధంగా ప్రతి ఒక్కరికి కూడా మూడు మాస్కులు ఇవ్వాలనే ఉద్దేశంతో మన ఆప్కో ద్వారా మెటీరియల్స్ తీసుకొని వచ్చి ప్రతి ఒక్క మహిళలకు అంటే ఎస్ఎస్జి మెంబర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది। వీరందరికీ కూడా మనం ఉపాధి కల్పించినట్లు అవుతుంది। అదేవిధంగా కోవిడ్-19 ని మనం ఎదుర్కొనే విధంగా ప్రతి ఒక్కరికి కూడా మూడు మాస్కులు ఇవ్వడం ఇవి మళ్ళీ మాస్కుల్ని మనం మళ్ళీ ఉతుక్కుని మళ్ళీ ఉపయోగించుకోవడానికి వీలుగా ఉండే విధంగా క్లాత్ తో తయారు చేయబడిన ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మళ్ళీ ఉపయోగించుకోవచ్చు। ఇప్పుడు మన ప్రకాశం జిల్లాలో దాదాపు మనం 70 లక్షల మాస్కులు ఒక్కొక్కరికి ఇవ్వడానికి మనం మొత్తం 70 లక్షల వరకు అవుతాయి। ఇవన్నీ కూడా మనం అనేక సెంటర్లలో కూడా తయారు చేస్తున్నాం। ముఖ్యంగా మనం ఇప్పుడు మార్కాపురం సెంటర్స్ తర్వాత చీరాల ఒంగోలు ఈ ప్రాంతాల్లో కూడా మనం ఈ సెంటర్స్ పెట్టి ప్రతి ఒక్కరికి కూడా కటింగ్ చేసి ఎవరైతే కుట్టున్నటువంటి ఎస్ఎస్జి మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది। అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో అయితే మెప్మా ద్వారా ఇవన్నీ కూడా పంపిణీ జరుగుతుంది। ఈ 70 లక్షల యొక్క మాస్కులు మనం దాదాపు ఒక 10 రోజుల లోపల మనం కంప్లీట్ చేయాలనే ఒక ప్రణాళికతో ఇవన్నీ చేస్తున్నాం। ఇక్కడ మనం ఈ తర్లుపాడు సెంటర్స్లో కూడా మనం ఇప్పుడు దాదాపు 2.5 లక్షల పైన మనం ఇప్పటికే పంపిణీ చేయడం జరిగింది। ఇంకా 2.5 లక్షలకు సంబంధించినటువంటి మెటీరియల్ కూడా ఈరోజు రావడం జరిగింది। ఇవి కూడా ఒక 2-3 డేస్లో మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మండలానికి కూడా పంపించడం జరుగుతుంది। ఎస్ఆర్పేట కాన్స్టిట్యున్సీ మార్కాపురం ఎర్రగొండపాలెం ఇటువైపు దర్శి మండలం దర్శి కాన్స్టిట్యున్సీలో ఉన్న దర్శి గుర్చేడు ఈ ప్రాంతాలకు కూడా ఇక్కడ నుంచి సరఫరా చేసేదానికి మనం ప్రణాళిక తయారు చేసుకుని ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ 3 చొప్పున మాస్కులు ఇవ్వడం జరుగుతుంది। అదేవిధంగా మనం ఇప్పటి వరకు దాదాపు 15 లక్షలు పైగా నిన్నటి వరకు మనం చేయడం జరిగింది। ఈరోజు ఒక 20 లక్షలు ఇంకొక 5 లక్షల వరకు మనకు ఈ కటింగ్ మెటీరియల్ అవుతుంది। దాన్ని బేస్ చేసుకుని ప్రతి ఒక్కరికి మనం ఈ మెటీరియల్ని అందజేయడం జరుగుతుంది। దీంతో ఇప్పుడు మనం ఇక్కడి వరకు 4 లక్షల మాస్కులు మనం ఎంపీడీ వాళ్ళకు అదేవిధంగా పంచాయతీ సెక్రటరీకి కూడా ఇవ్వడం జరిగింది।